భగవద్గీతా ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం దాని గురించి మనం ఈ రోజు నుంచి చెప్పుకోబోతున్నాం. నిజమైనటువంటి ఆత్మజ్ఞాని, నిజమైనటువంటి దేవుడు, ఈ భూమిపై నడయాడేటువంటి భగవంతుడు ఎవరు అని కనుక ప్రశ్న వేసుకున్నట్లయితే, పరమాత్మకి అపరాప్రకృతి పరాప్రకృతి అనేటువంటి రెండు ప్రకృతులు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం 7వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఈ రెండు ప్రకృతుల గురించి బాగా తెలుసుకొని వాటిని విశ్లేషించి విభాగించి పరాప్రకృతితో తాదాత్మ్యం చెంది అపరాప్రకృతి సృష్టించినటువంటి ఈ ప్రపంచంలో, ఈ దృశ్య ప్రపంచంలో ఎవరైతే స్వేచ్ఛగా హాయిగా ఆనందంగా విహరిస్తూ ఉంటారో, ఇంకొక మాటలో క్రీడిస్తూ ఉంటారో, అదిగో అతడే ఆత్మజ్ఞాని, అతడే ఈ భూమిపై నడయాడేటువంటి భగవంతుడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరైతే పరమాత్మ యొక్క పరాప్రకృతి అపరాప్రకృతి అనేటువంటి రెండింటిని కూడా విడబట్టి విశ్లేషించి విభాగించి తెలుసుకొని ఆ పరాప్రకృతితో తాదాత్మ్యం చెంది అపరాప్రకృతి సృష్టించినటువంటి ఈ దృశ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడో, హాయిగా విహరిస్తూ ఉంటాడో, క్రీడిస్తూ ఉంటాడో, అటువంటి వాడే నిజమైనటువంటి ఆత్మజ్ఞాని, అటువంటి వాడే ఈ భూమిపై నడయాడేటువంటి భగవంతుడు. అతడే ఈ సమస్తమైనటువంటి సంసార బంధనాల నుంచి విడుదల పొందినటువంటి ముక్తుడు, జీవన్ముక్తుడు, మోక్షస్వరూపుడు అతడే. మరి మిగిలినటువంటి వాళ్ళంతా ఈ జన్మ మరణ రూప సంసార బంధంలో చిక్కుకొని దిక్కు తోచక తిరుగాడుతూ ఉండేటువంటి వాళ్ళే. అటువంటి సామాన్యమైనటువంటి మానవుల్ని ఆనంద స్వరూప ఆత్మజ్ఞానిగా తీర్చిదిద్దటమే వేదాంతం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే 7వ అధ్యాయంలో పరాప్రకృతి అపరాప్రకృతి అనేటువంటి రెండు ప్రకృతుల గురించి, జ్ఞాన విజ్ఞానాలని గురించి వివరించడం జరిగింది. జ్ఞానాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని దానిని అనుభూతిగా అంటే విజ్ఞానంగా మార్చుకున్నటువంటి ఆత్మజ్ఞాని ఎటువంటి వాడో ఈ అధ్యాయంలో ప్రశంసించబోతున్నాడు భగవానుడు. అన్ని ప్రపంచ వ్యవహారాల్లోనూ, అన్ని అంతస్తుల్లోనూ ఎవరైతే సమత్వమైనటువంటి దృష్టిని కలిగి ఉంటారో, అంతటా ఆత్మనే దర్శిస్తూ ఉంటారో, సర్వత్ర సర్వదా సర్వవేళలయందు సర్వాన్ని ఆత్మగా పరమాత్మగా ఎవరైతే దర్శిస్తూ ఉంటారో అటువంటి వాడే ఆత్మజ్ఞాని. 7వ అధ్యాయంలో వేదాంతం అంటే కేవలం శాస్త్రజ్ఞానం మాత్రమే కాదు, ఆచరించి అందుకోవాల్సినటువంటి గొప్ప జీవన సత్యం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. 7వ అధ్యాయం ఆ విషయాన్ని చెప్పింది మనకి. మరైతే ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఏ రకంగా ఆచరణ చేయాలో ఈ 8వ అధ్యాయంలో చెప్పబోతూ ఉన్నాడు భగవానుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 7వ అధ్యాయం శాస్త్రమైతే, జ్ఞానమైతే, 8వ అధ్యాయం అనుభవ శాస్త్రం, విజ్ఞానం అని మనం అర్థం చేసుకోవాలి. సృష్టి అయినటువంటి ప్రతిదీ కూడా ఈ లోకంలో ఎప్పుడో ఒకప్పుడు లయం కావాల్సిందే. పుట్టినటువంటి ప్రతి ప్రాణి ఎప్పుడో ఒకప్పుడు చావాల్సిందే. మరైతే ఈ సృష్టి క్రమాన్ని 7వ అధ్యాయంలో చెబితే లయక్రమాన్ని గురించి 8వ అధ్యాయంలో చెప్పబోతూ ఉన్నారు. ఈ జగత్తంతా కూడా అపరాప్రకృతి అనబడేటువంటి పంచభూతాలు, అహంకారం, మహత్తు, అవ్యక్తం అనేటువంటి 8 ప్రకృతులతో కూడుకొని ఉంది. అష్ట ప్రకృతులు. దీన్నే మనం శ్రీకృష్ణు యొక్క భార్యలు 8 మంది అష్ట భార్యలు అని చెబుతాం. శ్రీకృష్ణుడు పరమాత్మ అయితే ఈ అష్ట భార్యలు అష్ట ప్రకృతులు అన్నమాట, వేదాంతంలో గనక మనం మలుచుకున్నట్లయితే. కాబట్టి ఇక్కడ కూడా అంతే,
ఎనిమిది రకాలైనటువంటి ప్రకృతులు అపర ప్రకృతి అనబడుతూ ఈ జగత్తుగా ఏర్పడ్డాయి. ఆ ఎనిమిది ప్రకృతులే పంచభూతాలు, అహంకారము, మహత్తు, అవ్యక్తం. ఇలా ఏర్పడినటువంటి ఈ జడ ప్రపంచం ఏదైతే ఉందో, అపర అంటే జడ, ఈ జడ ప్రపంచం ఏదైతే ఉందో అందులో పరమాత్మ స్వయంగా కూర్చొని తన యొక్క చైతన్యాన్ని అందిస్తూ దీన్ని ఇక్కడ జగత్తుగా మన ఎదుట నిలబెట్టాడు. ఈ ప్రకారంగా జగత్ అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి జగత్తు ఏర్పడటానికి అష్ట ప్రకృతులైనటువంటి అపరా ప్రకృతి, పరమాత్మ చైతన్యమైనటువంటి పరాప్రకృతి రెండు కలిస్తే జగత్ ఏర్పడింది. మరి జీవుడు ఎట్లా ఏర్పడ్డాడండి? జీవుడు కూడా అంతే. ఇక్కడ కూడా ఐదు రకాలైనటువంటి భూతాలు, పంచభూతాలు ఉన్నాయి. మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి మూడింటితో కలిపితే ఎనిమిది ప్రకృతులైన అపరా ప్రకృతి. ఈ అపరా ప్రకృతిలో పరమాత్మ తన యొక్క చైతన్యాన్ని ఆత్మరూపంలో ఇక్కడ ప్రవేశపెట్టి ఈ జడమైనటువంటి అపరా ప్రకృతిని చైతన్యవంతం చేయడంతో ఇక్కడ జీవుడు ఏర్పడ్డాడు. అంటే అక్కడ జగత్తు ఏర్పడటానికి అపరా ప్రకృతి, పరాప్రకృతి కలవాల్సి వచ్చింది. ఇక్కడ జీవుడు ఏర్పడటానికి అపరా ప్రకృతి, పరాప్రకృతి కలవాల్సి వచ్చింది. మరి ఇలా చైతన్యంతో కూడినటువంటి, పరాప్రకృతితో కూడినటువంటి ఈ జీవుడు, ఇలా తయారైనటువంటి జీవుడు, ఈ జగత్తు, ఈ రెండు కూడా వేరువేరు స్థాయిల్లో వివిధ దశల్లో సృష్టింపబడ్డారు అనేటువంటి విషయం మనకి ఏడవ అధ్యాయమే చెప్పింది. ఇలా సృష్టించబడినటువంటి జగత్తు కానీ, ఇలా సృష్టించబడినటువంటి జీవుడు కానీ ఎప్పుడో ఒకప్పుడు లయం కాక తప్పదు. అందుకే ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం, సృష్టి అయినటువంటి ప్రతిదీ కూడా ఎప్పుడో ఒకప్పుడు లయం కావాలి అని. ఈ జీవుడే కాదు, ఆ జగత్తు కూడా లయమైపోవాల్సిందే. అయితే ఇది వివిధమైనటువంటి దశల్లో జరుగుతుంది. సృష్టి ఎట్లాగైతే వివిధ దశల్లో జరిగిందో, లయ ప్రక్రియ కూడా అలాగనే వివిధమైనటువంటి దశల్లో చేరుతుంది. జీవుళ్ళు ఒక్కో దశలో లయమయ్యేటప్పుడు ఒక్కో అనుభవం కలుగుతుంది. వివిధ పరిస్థితుల్లో ఆయా లోకాలను దర్శిస్తూ ఉంటారు. లోకాలు అంటే ఆలోకించేవి గనక లోకాలు అని అన్నారు. మరి ఈ భూలోకం ఒక్కటి స్థూలమైనటువంటిది, మిగిలినటువంటి లోకాలన్నీ కూడా సూక్ష్మమైనటువంటివి. అంటే ఈ లోకంలో అనుభవం ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. అంటే మనం దేహంతోనే మన అనుభవాలు పొందుతూ ఉంటాం. ఇది ఎందుకంటే స్థూలం కాబట్టి స్థూల దేహంతో అనుభవాలు పొందుతాం. మరి మిగిలిన లోకాలు సూక్ష్మ లోకాలు కదా, కాబట్టి సూక్ష్మ లోకాలు కనుక అక్కడ ఈ స్థూల దేహం లేకుండానే సూక్ష్మమైనటువంటి దేహంతోనే అనుభవాలు పొందడం జరుగుతూ ఉంటుంది. ఎట్లాగండి అది మాకు అర్థం కావట్లేదంటే, ఎట్లా అయితే మనం స్వప్నంలో ఈ స్థూల దేహం మంచం మీద అట్లాగా అచేతనంగా పడి ఉంటే ఒక స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ స్వప్న ప్రపంచంలో ఒక స్వప్న పురుషుడు సృష్టించబడి ఆ స్వప్న పురుషుడు స్వప్న ప్రపంచంలో ఎలాగైతే తిరుగుతూ అనుభవాలు పొందుతూ ఉంటాడో అదే ప్రకారంగా ఈ దేహాన్ని వదిలిపెట్టినటువంటి జీవుడు సూక్ష్మ శరీరంతో ఆయా లోకాలకు వెళ్ళి అక్కడ అనేకమైనటువంటి అనుభవాలు పొందటం జరుగుతుంది. అందువల్ల ఈ లయ ప్రక్రియ కూడా అనేకమైనటువంటి దశల్లో జరుగుతుంది. ఇక్కడ శరీరం కావాలి, అక్కడ శరీరంతో పని లేదు, మనసు మాత్రమే అనుభవాలు పొందుతూ ఉంటుంది. అయితే ఏ లయ పరిస్థితుల్లో ఏ ఏ లోకాలను దర్శించి అనుభవాల్ని మనం పొందుతాం, ఏ లోకాల పరిస్థితి ఏమిటి అని మనం గనక తెలుసుకున్నట్లయితే, ప్రయత్నించి ఆయా లయ పరిస్థితుల్ని మనం సాధించవచ్చు, ఆయా లోకాలని పొంది ఆ లోకాల్లో ఉన్నటువంటి అనుభవాల్ని పొందవచ్చు. అంటే అర్థం ఏమిటంటే, ఎటువంటి కర్మలు చేస్తే ఏ లోకాలని పొందుతాం, ఏ అనుభవాలు పొందుతాం. తెలిసో తెలియకో పాపకర్మలు కనుక చేసినట్లయితే నరకలోకానికి ప్రయాణం అవుతాం. ఆ నరకలోకంలో అనేకమైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు పొందాలి, హింసపడాలి. శరీరం లేదు కదండి, శరీరం ఉండదు, మనస్సే హింసపడుతుంది, శరీరం పడ్డట్టుగానే పడుతుంది. మరి అదే మనం కనుక కావాలని పుణ్యకర్మలు కనుక చేసినట్లయితే, దాన ధర్మాలు చేసినట్లయితే, యజ్ఞయాగాలు చేసినట్లయితే, పూజా పునస్కారాలు చేసినట్లయితే,
ఇలా మంచి పనులు లేదా 10 మందికి ఉపయోగపడేటువంటి ప్రజోపయోగమైనటువంటి పనులు గనక చేసినట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు వాటికి సంబంధించినటువంటి లోకాలకు వెళ్తాం అవే పితృలోకం స్వర్గలోకం ఇంద్రలోకం చంద్రలోకం ఇలా రకరకాలైనటువంటి లోకాలు వాయులోకం వర్ణలోకం బ్రహ్మలోకం ఇలా లోకాలన్నీ ఉన్నాయి ఆయా లోకాలకు వెళ్లి ఇక్కడ చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలకు తగినటువంటి ఫలితాన్ని తగినంత కాలం మనం అక్కడ అనుభవించడం జరుగుతుంది అంటే ఎటువంటి కర్మలతో నరకయాతనలు అనుభవిస్తామో ఎటువంటి కర్మలతో మనం స్వర్గభోగాల్ని అనుభవిస్తామో ఏ లోకాలను మనం దర్శిస్తామో ఏది సుఖమో ఏది దుఃఖమో ఇది గనక తెలిస్తే ఆయా కర్మల ద్వారా మనం కోరుకున్నటువంటి సుఖాలని భోగాలని మనం పొందొచ్చు మనం సుఖాలు భోగాలు పొందాలి అంటే దానికి తగినటువంటి కర్మల్నే ఇక్కడ మనం చేస్తూ ఉండాలి అయితే ఇవన్నీ కూడా అనిత్యమే ఏ లోకానికి వెళ్ళినా ఏ లోకంలో ఏ రకమైనటువంటి అనుభవాలు పొందినా తిరిగి మళ్ళీ భూలోకానికి రావాల్సిందే మళ్ళీ ఇక్కడ దేహంతో పుట్టాల్సిందే మళ్ళీ దేహంతో కర్మలు చేయాల్సిందే అందువల్ల లయమైపోయినటువంటి పోవాల్సినటువంటివన్నీ లయమైపోయిన తర్వాత అన్నింటిని తనలో లయం చేసుకొని తాను లయం కాకుండా మిగిలి ఉండేది ఏదైతే ఉందో అది అక్షరం అక్షరం అంటే నాశనం లేనటువంటిది అది దాన్నే అక్షర పరబ్రహ్మం అన్నారు దాన్ని చేరుకోవటమే మానవ జీవితం యొక్క లక్ష్యం పరమ లక్ష్యం ఎలా అక్షర పరబ్రహ్మాన్ని చేరుకోవచ్చునో తెలియజేసేటువంటి అధ్యాయమే ఈ 8వ అధ్యాయం ఈ అక్షర పరబ్రహ్మ యోగం ఇందులో చెప్పినటువంటి మార్గాన్ని గనక మనం అనుసరించినట్లయితే అక్షర పరబ్రహ్మాన్ని అందుకోవటం తథ్యం ఆ అక్షర పరబ్రహ్మాన్ని గనక అందుకున్నట్లయితే మళ్ళీ ఏ లోకానికి వెళ్ళాల్సిన పని లేదు ఈ లోకానికి రావాల్సినటువంటి పని లేదు అక్కడ ఉండటం బాధాకరం కాదు అక్కడ హాయిగా ఆనందంగా శాశ్వతంగా ఒకే విధంగా ఏ మార్పులు వికారాలు లేకుండా ప్రశాంతంగా ఉండిపోవచ్చు మరి అందుకోసం మనం ప్రయత్నించాలి ఈ అధ్యాయం ద్వారా ఆ అక్షర పరబ్రహ్మ యోగాన్ని మనం ఎట్లా పొందవచ్చో తెలుసుకొని ఆ స్థితిని పొందటానికి మనం ప్రయత్నం చేయాలి అందుకోసం ఇందులో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవటం కోసం ప్రయత్నించాలి అసలు మనిషి ఎందుకు పుడతాడు అని గనక ప్రశ్న వేసుకుంటే సామాన్యుడి యొక్క సమాధానం ఏమిటంటే ఎందుకు పుడతాడు అంటే చావటానికి అయ్యారంటాడు ఎందుకు చస్తున్నాడు అయ్యారంటే మళ్ళీ పుట్టడానికి అంటాడు అయితే ఇది నిజమా నిజంగా పుట్టినటువంటి వాడు చావటం చచ్చినటువంటి వాడు పుట్టడం జరుగుద్ది కానీ నిజంగా అందుకే పుడుతున్నాడా చావటం కోసమే పుడుతున్నాడా మళ్ళీ పుట్టడం కోసమే చస్తున్నాడా ఇదే నిజం గనకైతే ఈ పుట్టడం చావటం అంటూ తిరగటమే కదా ఏ పని మాట లేనటువంటి వాడు ఏం చేద్దామని ఆలోచించి ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు పైకి ఎక్కి మళ్ళీ దిగుతా మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగుతా మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగుతా ఉన్నాడు వాడిని చూసినటువంటి వాడు ఏమనుకుంటాడు కొద్దిసేపు కదా చూస్తే వీడికి ఏదో పిచ్చి పట్టిందని అనుకుంటాడు ఏం పని మాట లేదట్టుంది పిచ్చి పట్టినటువంటి వాడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటాడు అని అనుకుంటాడు అలాగనే ఒకడు మట్టితో బొమ్మను చేశాడు ఆ బొమ్మని కాస్త మళ్ళీ ముద్ద చేశాడు మళ్ళీ బొమ్మను చేశాడు ఇంకో బొమ్మని మళ్ళీ దాన్ని ముద్ద చేశాడు మళ్ళీ ఇంకోటి చేశాడు మళ్ళీ ముద్ద చేశాడు వాడిని కనుక చూస్తే ఏమనుకుంటాం వీడు కూడా పని మాట లేనటువంటి వాడు వీడికి కూడా పిచ్చి పెట్టిందని అనుకుంటాం మరి కొంతమంది ఊరికనే కూర్చున్నారనుకోండి ఎవరు లేరు మాట్లాడటానికి అక్కడ బాగా గడ్డి మలిసింది దాన్ని ఒక్కొక్క పరక పీకుతుంటాడు తుచ్చుతుంటాడు ముక్కలు ముక్కలు చేస్తుంటాడు అవతల పడేస్తుంటాడు మళ్ళీ పీకుతాడు మళ్ళీ ముక్కలు చేస్తాడు మళ్ళీ అవతల పడేస్తాడు ఎందుకు ఏమి ఉపయోగం లేదు దానివల్ల ఆ సంగతి వాడికి కూడా తెలుసు కానీ అదిగో అలా చేస్తూ ఉంటాడనమాట అదే ప్రకారంగా ఈ పుట్టడం చావటం అనేటువంటిది కనుక ఇదే ప్రధానం అనుకొని ఇందులోనే కనుక మునిగిపోతే వాడు వ్యర్థం
అర్థం అయినటువంటి జీవితాన్ని గడిపినట్టే. ఎక్కటం దిగటం ఎక్కటం దిగటంలాగా పుట్టటం సావటం పుట్టటం సావటం కూడా వ్యర్థమైనటువంటి పని. జన్మను సార్థకం చేసుకోవాలి అని అనుకునేటువంటి వాడి సమాధానం ఇది కావటానికి వీల్లేదు, ఇది కాదు, ఇది కావటానికి వీల్లేదు. ఎందుకు పుట్టావా అంటే సావటానికి, ఎందుకు చచ్చావా అంటే పుట్టడానికి అనేటువంటి సమాధానం కావటానికి వీల్లేదు. మరి ఏమిటి అతని సమాధానం? ఎందుకు పుడుతున్నావు అని అంటే మళ్ళీ పుట్టకుండా ఉండటానికి, ఎందుకు చస్తున్నావు అంటే మళ్ళీ చావకుండా ఉండటానికి అనేటువంటి సమాధానం రావాలి. పుట్టేది దేనికంటే మళ్ళీ పుట్టకుండా ఉండటానికి, చచ్చేది దేనికంటే మళ్ళీ చావకుండా ఉండటానికి. ఇదే పరమార్థం, ఇదే నిజమైనటువంటి తెలివి. పుట్టినవాడు మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటి మార్గాన్ని ఆలోచించుకోవాలి. ఎలాగూ పుట్టాం, ఇంతకుముందు ఎన్నిసార్లు పుట్టామో తెలియదు, ఇప్పుడు పుట్టాం. పుట్టాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అని కనుక ఆలోచించుకుంటే మళ్ళీ పుట్టకుండా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఇది మానవుడు ఆలోచించాల్సినటువంటి పని. అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి, జన్మ రాహిత్యం చేసుకోవాలి. ఎందుకని? ఎందుకని అంటే ఈ పుట్టడం చావటం, ఈ పుట్టడానికి చావటానికి మధ్యలో, ఈ చావటానికి మళ్ళీ పుట్టడానికి మధ్యలో ఎన్ని రకాలైనటువంటి యాతనలు ఉన్నాయి. ఈ యాతనలన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ పుట్టాలి అని ఎవడైనా అనుకుంటాడా? ఏ మూర్ఖుడైనా అనుకుంటాడా తెలిసిన తర్వాత? తెలియకపోతే అనుకోవచ్చు, కానీ తెలిసిన తర్వాత మాత్రం ఇంకెవడు అనుకోవటానికి వీల్లేదు. కాబట్టి పుట్టినటువంటి ప్రతివాడు కూడా మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటి మార్గం ఏమిటా అని ఆలోచించుకోవాలి. తెలియకపోతే తెలిసినటువంటి వాళ్ళని ఆశ్రయించాలి, అడగాలి, తెలుసుకోవాలి. అలాగనే చావబోయేటువంటి వాడు కూడా ఆలోచించాలి, అయ్యా మళ్ళీ చచ్చేటువంటి పని లేకుండా చేసుకోవాలి అని. అందుకే ఓ మహాత్ముడు అన్నాడట, పుట్టినా మరి చావు నెరిగిన గుట్టు నేర్వాలి. ఆ పట్టు దొరక్కపోతే పుట్టుకలేనటువంటి విద్యనన్నా పట్టుకోవాలి అని అన్నాడట. పుట్టినా మరి చావు లేనటువంటి గుట్టుని నేర్చుకోవాలి. ఆ పట్టు కనుక చిక్కకపోతే పుట్టుకలేనటువంటి విద్యనన్నా పట్టుకోవాలి అన్నాడు. ఇంతకీ పుట్టి చావని విద్య బ్రహ్మ విద్య, చచ్చి పుట్టని విద్య ఉపాసనా విద్య. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడాన్ని గమనించాలి. పుట్టి చావని విద్య, పుట్టినటువంటి వాడు ఇక చావడు. ఎవరు పుట్టినటువంటి వాడు చావంది? వాడు ఆత్మస్వరూపుడు అయితే ఇక చచ్చేది లేదు. అదే దేహం ఉంది కదండి, పాతి కదండి, అసలు దేహం వాడికి లేదు, వాడి దృష్టిలో దేహం లేదు. అందువల్ల పుట్టిన తర్వాత చావకుండా ఉండేటువంటి వాడు ఎవరనంటే, ఇదిగో ఈ జీవన్ముక్తుడైనటువంటి వాడు. దానికి ఏ విద్య కావాలి? బ్రహ్మ విద్య కావాలి. మరైతే చచ్చి పుట్టనటువంటి విద్య ఏమిటండి? చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటి విద్య, అది ఉపాసనా విద్య. అంటే అది క్రమముక్తి. క్రమముక్తి అని అంటే ఈ లోకంలో మరణించిన తర్వాత జీవుడు సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మగారి దగ్గర కూర్చొని ఆయన ద్వారా జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన ఎంతకాలం అయితే ఉంటాడో అంతకాలము అక్కడుండి ఆయనతో పాటుగా ఆయన కూడా ఆ పరమాత్మలో లైవ్ అయిపోతాడు. కాబట్టి చచ్చిన తర్వాత ఇక పుట్టడు వాడు, పుట్టిన తర్వాత సావడు వీడు. ఎవరైతే ఈ జీవన్ముక్తుడయ్యాడో ఆ జీవన్ముక్తుడైనటువంటి వాడు ఇక చావాల్సినటువంటి పని లేదు. ఎందుకని? అతడు ఆత్మస్వరూపుడు, అతడు పరమాత్మస్వరూపుడు అయిపోయాడు ఇక్కడే. ఈ జీవన్ముక్తి అనేది, జీవన్ముక్తికి క్రమముక్తి తేడా ఏమిటంటే, జీవన్ముక్తి అనంటే క్యాష్ బేరం లాంటిది, అప్పటికప్పుడు డబ్బులు పడిపోవాలి. క్రమముక్తి అనంటే అప్పు బేరం, తర్వాత ఎప్పుడో ఇస్తానండి అనేటువంటిది. కాబట్టి ఈ క్రమముక్తి ఏమిటంటే ఇప్పుడిప్పుడే ఏమీ లేదు, అదిగో అక్కడికి పోవాలా, అక్కడ కొంత చాలా కాలం కొన్ని లక్షల కోట్ల కోట్ల సంవత్సరాలు ఉండాలి, అలా ఉన్న తర్వాత అప్పుడు వచ్చింది. కానీ జీవన్ముక్తి అట్లా కాదు, అప్పటికప్పుడు పడిపోవాలి, అదిగో అది. అందుకని క్యాష్ బేరం జీవన్ముక్తి, క్రమముక్తి అప్పు బేరం. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనిషి అజ్ఞానం వల్ల పుడుతున్నాడు, కానీ అజ్ఞానంతో చావకూడదు. ఏడుస్తూ పుడతాడు మనిషి, కానీ ఏడుస్తూ చావకూడదు. పుట్టేటప్పుడు అజ్ఞానం కాబట్టి ఏడుస్తాడు, మరి మరణించేటప్పుడు కూడా ఏడిస్తే ఏం బాగుంటుంది? పుట్టేటప్పుడు అంటే అజ్ఞానం కాబట్టి
अज्ञा जीवित कल्ला पगटकोनी वो हाई नव्त पे बागुट अंत का अज्ञा में पुटने वाड़ अज्ञा अज्ञा उ अज्ञा तो चावा अज्ञा में उन्टी सच्चे आड़ी काबट्टी अभी मानवड़ की शोभन अंदव मरणचेटू एड़वक नव्तूट स्थिति कल अला कल जीवन उन्नकालम ज्ञाना आत्मज्ञाना ब्रह्म विद्यनी पी ने आत्म अने स्थिम निश्चया चचेटू नव्त चावाली అంటే మరణాన్ని మంగళప్రదం చేసుకోవాలి ఆ విషయం కూడా మనకి ఈ అధ్యాయంలోనే వస్తుంది మరణాన్ని మంగళప్రదం చేసుకోవటం ఎట్లాగా అని కనుక పుట్టేటప్పుడు పోయేటప్పుడు ఏడిస్తే వాణ్ణి మానవుడు అంటానికి వీల్లేదు పుట్టేటప్పుడు ఏడిస్తే ఏడ్చాడు కానీ పోయేటప్పుడు మాత్రం ఏడవకూడదు అప్పుడు నవ్వుతూనే పోవాలి असल इन रकल प्राणिकोटल कदा लोक में 84 लक्षल जीवराशुनारे सर मन के अन्नी दिल्ली कोई दस कदा मन की तेस दाटो एदना जीवी मानव तप इकनाड़ पड़ता कुल नकल का पंदल यानी पिल इंकना सर गोडल का पशु पुल सिंह गुरा सर एड़ू पड़ता ఏవీ కూడా ఏడుస్తూ పడతల్ల వాటికి ఏడవాల్సినటువంటి పని లేదు మరి మనిషో ఏడుస్తూ పడతాడు వీడికి ఏడవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకండి వాళ్ళకి ఏడవాల్సినటువంటి పని లేదు ఎందుకండి వీడికి ఏడవాల్సినటువంటి పని ఉంది అని మనం ఒకసారి గనుక ఆలోచిస్తే మిగిలినటువంటి జంతువులు గాని పశుపక్షాదులు గాని అన్ని కూడా ఈ లోకంలోకి పుడుతున్నాయి అని అంటే ఎందుకు పుడుతున్నాయంటే పుట్టే ప్రతిదీ కూడా ఎందుకు పుట్టుతారంటే తాను ఇంతకు ముందు చేసుకున్నటువంటి ఏ సంచిత కర్మలు అయితే ఉన్నాయో ఆ సంచిత కర్మల నుంచి పక్వానికి వచ్చినప్పటికి ప్రారంభ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించడానికి వాసనలు ఖర్చు చేసుకోవడానికి అంటే కర్మ ఫలాలు అనుభవించడానికి వాసనలు ఖర్చు చేసుకోవడానికి పుడుతున్నారు మానవులైనా జంతువులైనా పశుపక్షాదులైనా ఎవరైనా మానవుడు తప్ప మిగిలినటువంటివన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఎందుకోసం వచ్చినయో అపరిపూర్తి చేసుకొని పోతున్నాయి అంటే కర్మ ఫలాలేమో అనుభవిస్తున్నాయి వాసనలేమో ఖర్చు చేసుకుంటున్నాయి కాబట్టి ఎందుకోసం అయితే ఈ లోకంలోకి వచ్చినయో ఆ పరిపూర్తి చేసుకుంటున్నాయి కాబట్టి అవి ఏడవాల్సినటువంటి పని లేదు మరి మానవుడు ఎందుకు ఏడుస్తున్నాడండి మానవుడు ఎందుకు ఏడుస్తున్నాడంటే మానవుడు కూడా కర్మ ఫలాలేమో ఖర్చు చేసుకోవాలి కర్మఫలాలేమో అనుభవించాలి వాసనలేమో ఖర్చు చేసుకోవాలి బాగానే ఉంది ఈ రెండు గా ఇంకొకటి కూడా ఉంది మానవుడి ఉద్దేశం మొన్నే చెప్పుకున్నాం గర్భంలో ఉన్నప్పుడు అనుకుంటాడని ఏమనుకుంటున్నాడు గర్భంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి జన్మలన్నీ కూడా నేను వృధా చేసుకున్నాను ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పడిపోయాను ఈ భార్య బిడ్డలు ఇల్లు వాకిళ్ళు ధనము సంపదలు ఈ భోగభాగ్యాలు అని వీటిట్లోనే పడ్డాను చివరికి అన్ని వదిలిపెట్టి హీనాహీనమైనటువంటి స్థితిలో వెళ్ళిపోయాను కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ పుట్టిన తర్వాత ఇక ఇలాంటి పరిస్థితి నాకు రాకుండా ఉండాలి ఇక ఇలాంటి మళ్ళీ జన్మ లేకుండా మళ్ళీ కష్టాలు దుఃఖాలు బాధలు లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మానవుడు పుడతాడు కానీ పుట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే కర్మఫలాలు అనుభవిస్తున్నాడు వాసనలు ఖర్చు చేసుకుంటున్నాడు కానీ ఏ ఉద్దేశంతో ఈ లోకంలోకి వచ్చాడో అది మాత్రం మర్చిపోతున్నాడు ఏంటది నేను పుట్టిన తర్వాత ఆ పరమాత్మని ఆశ్రయించాలి ఈ జన్మరాహిత్యానికి పాటుపడాలి ఒక సద్గురువుని ఆశ్రయించాలి శాస్త్రాలు తెలుసుకోవాలి సాధనలు చేయాలి నా జన్మని తరింపజేసుకోవాలి నా జన్మని సార్థకం చేసుకోవాలి అని అనుకున్నటువంటి ఆ ఒక విషయం మర్చిపోతున్నాడు మర్చిపోయి ఈ రెండిట్లోనే చేస్తున్నాడు కానీ ఆ మూడో దాని వైపు పోవటం లేదు కాబట్టి అందుకని ఏడుస్తున్నాడు ఎందుకంటే ఇలా ఎన్నో జన్మల్లో నేను అనుకుంటా బయటకు వచ్చాను ఏ జన్మలో కూడా నేను ఆ పని చేయకుండానే పోయాను
మళ్ళీ జన్మ కూడా ఇంతే కదా, ఓరి భగవంతుడా నా కర్మ ఇంతే కదా అని ఏడుస్తూ వస్తాడు. అందుకని మానవుడు మాత్రమే ఏడుస్తూ పుడుతున్నాడు, మిగిలినటువంటి జంతువులు కానీ ఏవైనా సరే ఏడవకుండానే హాయిగా వస్తూ ఉన్నాయి, హాయిగా పోతూ ఉన్నాయి. కాబట్టి మానవుడు ఏం తెలుసుకోవాలి దీన్ని బట్టి అని మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మానవుడు తనను తాను తరింపజేసుకోవటం కోసం, తనను తాను ఉద్ధరించుకోవటం కోసం, తన జీవితాన్ని సార్థకం చేసుకోవటం కోసం, మోక్షాన్ని పొందటం కోసం ఇదిగో ఈ శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకోవాలి, వైరాగ్యాన్ని పొందాలి, విషయ వస్తువుల వ్యామోహాన్ని తగ్గించుకోవాలి, పెద్దల్ని గౌరవించాలి, మహాత్ముల్ని ఆశ్రయించాలి, ఇవన్నీ చేస్తే తప్ప మానవ జన్మ సార్థకం కాదు. అందుకే వచ్చింది ఎందుకో మర్చిపోయి పుచ్చినటువంటి పనులు చేస్తూ ఏదేదో వ్యవహారాలు నడుపుతూ ఏదేదో చేస్తూ ఎలాగనో బ్రతికి ఏడుస్తూ పోయే బ్రతికే కదా నాది అని అదిగో పుట్టేటప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. పుట్టేటప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడంటే పోయేటప్పుడు సంగతి కూడా తలుచుకుంటా ఏడుస్తున్నాడు. పుట్టేటప్పుడు ఏమని ఏడుస్తున్నాడు, కోహం కోహం అని ఏడుస్తున్నాడు. కోహం కోహం అని అంటే నేనెవరు నేనెవరు అని. జీవితంలో దీనికి సమాధానాన్ని వెతుక్కున్నటువంటి వాడు తెలివిగలిగినటువంటి వాడు. జీవితంలో దీనికి సమాధానాన్ని వెతుక్కున్నటువంటి వాడు పోయేటప్పుడు సోహం సోహం అని పోవాలి. కోహం కోహం అని వచ్చినటువంటి వాడు సోహం సోహం అని పోవాలి. నేనెవరిని నేనెవరిని అనుకుంటా, ఈ లోకానికి వచ్చినటువంటి వాడు నేను ఆత్మని నేను పరమాత్మని అనుకుంటా పోవాలి. ఇది మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం. అప్పుడే ఈ జన్మ సార్థకం. అలాంటి మరణాన్ని పొందటం ఎలాగో చెప్పేటువంటిదే ఈ అధ్యాయం. అందుకే ఇది ఎంతో గొప్ప అధ్యాయం, ఆచరణకి బుద్ధి వికాసానికి తెరతీసేటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో రెండు మహావాక్యాలు లాంటి వాక్యాలు ఉన్నాయి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధేచ అని 7వ శ్లోకంలో ఉంటే, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అని 27వ శ్లోకంలో ఉంది. 7వ శ్లోకం అంటే ఉపక్రమం, 27వ శ్లోకం అంటే ఉపసంహారం, అంటే మొదలు చివర, అంటే ఉపక్రమ ఉపసంహారాల్లో ప్రారంభ ముగింపుల్లో చెప్పినటువంటి ఈ రెండు వాక్యాలు ఎవరైతే ఆచరణ చేయాలి అని అనుకుంటారో అటువంటి వాళ్ళకి మహామంత్రాలు, ఆచరణ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి మహామంత్రాలు ఈ రెండు. ఏదో విని ఆనందిద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి కాదు, కానీ ఆచరణ చేయాలి, ఏమైనా సరే ఈ జన్మను సార్థకం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఇవి మహామంత్రాలు లాంటివి. ఇవి నిరంతరం మననం చేసుకోవాల్సినటువంటివి. అక్షర పరబ్రహ్మాన్ని చేరుకోవటానికి ప్రధానమైనటువంటి ఈ రెండు ఉపాయాలు కూడా ఈ అధ్యాయంలోనే చెప్పబడ్డవి. ఆచరిస్తేనే వీటికి సార్థకత. ఏమిటి వీటి యొక్క భావము? తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మర యుద్ధేచ, నన్ను స్మరిస్తూ నీ పనులన్నీ చేయి, నీ యుద్ధం నువ్వు చేసుకోవాలి. అక్కడ అర్జునుడికి మన యుద్ధం ఏంటంటే ఈ ప్రాపంచ వ్యవహారాలు. కాబట్టి ఎన్ని ప్రాపంచ వ్యవహారాలు చేసుకున్నా మనస్సులో మాత్రం నన్ను స్మరిస్తూ ఉండు అని భగవానుడు చెప్పాడు. అలాగనే చివరిలో ఏం చెప్పాడు? తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అన్నాడు. నువ్వు యోగయుక్తుడివి కావాలి అన్నాడు. కాబట్టి ఇది చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మరి ఈ 8వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని మనం సూక్ష్మంగా ఉపోద్ఘాతంగా చెప్పుకుంటున్నాం. ఇంకా ముఖ్యమైనటువంటి మన యొక్క జన్మ సార్థకతకి ఉపయోగపడే, మన యొక్క జీవితాన్ని తరింపజేసుకోవటానికి ఉపయోగపడే ముఖ్యమైనటువంటి విషయాలు ఏమున్నాయో వాటిని మళ్ళీ ఇంకా రేపు కూడా చెప్పుకుందాం.